ఒక సినిమా సక్సెస్ఫుల్ సినిమా తీయచ్చు, హిట్ సినిమా తీయచ్చు, ఫ్లాప్ సినిమా కూడా తీయచ్చు. కానీ ఒక సూపర్ డూపర్ హిట్, ఒక ఇండస్ట్రీ రికార్డ్స్ని బ్రేక్ చేసే సినిమా తీయాలంటే అది ఎవరి చేతిలో లేదు, ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. అది ఎప్పుడో కానీ జరిగేటువంటి ఒక రేర్ ఫీట్ అది. ఒక మగధీర, ఒక దూకుడు, ఒక రచ్చ, ఒక పోకిరి, ఇలాంటివి. అలాగా గబ్బర్ సింగ్ రైట్స్ కొని గణేష్ సినిమా తీస్తున్నప్పుడు ఒక మంచి హిట్ సినిమా గ్యారంటీ, ఒక మంచి కమర్షియల్ హిట్ సినిమా వస్తుందనే నమ్మేం తప్ప ఇది ఒక ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బ్రేక్ చేసే సినిమా అవుద్దని నిజంగా అయితే మేము అనుకోవాలి. ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ సినిమా కొడతాడు కళ్యాణ్ బాబు, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ చేతిలో, గణేష్ లాంటి ప్రొడ్యూసరు సక్సెస్ఫుల్గా తీస్తారనుకున్నాం తప్ప ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ తల్లకిందులు చేసే సినిమా తీస్తారని మాత్రం ఈవెన్ నాకు తెలిసి వీళ్ళు కూడా అనుకుని ఉండరు. గ్యారంటీ ఒక సక్సెస్ఫుల్ సినిమా తీస్తానని మాత్రం ఫస్ట్ నుంచి నమ్ముకోండి. అయితే నాకు ఈ సినిమాలో అసలు గణేష్ ఫస్ట్ వాడు ఒక నిర్మాతగా రెండు సినిమాలు, ఒక అబౌ యావరేజ్ సినిమా, ఒక సినిమా బిలో యావరేజ్ తీసి ఒక హిట్ కొట్టాలనే తపన, వాడి తపన ఈ సినిమా సక్సెస్, ఈ సినిమా ఇంత పెద్ద విజయానికి కారణం. అలాగే కళ్యాణ్ బాబు లాంటి ఇష్టమైన అభిమానించేటువంటి ఒక డైరెక్టర్, ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి దమ్ము ఉండి కెపాసిటీ ఉండి ఒక హీరోని అభిమానించేటువంటి వ్యక్తి డైరెక్టర్ అయితే కళ్యాణ్ బాబు ఎలాంటి సినిమా తీస్తాడు అని ఉన్నటువంటి మాకు హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ రావటం. అలాగే సరే కళ్యాణ్ బాబు గురించి చెప్పుకోవాల్సిందే ఉంది, ఒక టైప్ ఆఫ్ ఏమంటారు, వెంజిన్స్తో ఉండేటువంటి యాక్టర్ వాడు. ఎప్పుడు మంచి క్యారెక్టర్ దొరికిందా దాన్ని అంతు చేసేటువంటి మైండ్ సెట్ ఉన్నాడు. సో ఈ ముగ్గురు కాంబినేషను కలిసి ఈ సినిమాని హిట్ చేస్తుంది అనుకున్నాం, కానీ ఇలాగా తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాస్తాను మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చరణ్ బాబుకి రచ్చ లాంటి ఇండస్ట్రీ రికార్డ్స్ని బ్రేక్ చేసేయండి రచ్చ రావటం, కళ్యాణ్ బాబుకి మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ని తిరగరాసేటువంటి ఇంకో సినిమా రావటం నిజంగా ఇవాళ మా బ్రదర్స్ ముగ్గురికి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వ్యక్తిగతం చూసుకుంటే మా అందరికి ఎంత ఆనందించదగ్గ విషయం అయితే అన్నయ్యని అభిమానించే అభిమానులకి వాళ్ళకు ఒక పండగ ఇది. ఇవాళకి వచ్చి 5-6 రోజులు అవుతున్న సినిమా, ఇంకా థియేటర్లో చూస్తే నిన్న అదే యూఫోరియా, అదే ఇది. అంత్యాక్షరి సీన్కి అయితే అసలు 8-9 నిమిషాలు థియేటర్లు నాన్ స్టాప్ కామెడీ. ఆ పెళ్లి కొడుకు గెటప్లో వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పే ఎపిసోడ్, అక్కడి నుంచి మార్కెట్లో కబడ్డీ ఆడే సీన్, అలాగే చిన్న సెంటిమెంటల్ సీన్స్ విత్ ఫాదరు, విత్ మదరు, మదర్ డెత్ సీను, అవన్నీ సెంటిమెంటల్ యాంగిల్, రొమాంటిక్ యాంగిల్. అంటే కళ్యాణ్ బాబును హరీష్ శంకర్ ఏం చేశారంటే ఏం చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అంటే ఒక డైరెక్టర్ ఒక హీరో కనుక పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ ఉంటే ఒక మంచి కథ దొరికితే, అంత కోఆర్డినేషన్ ఉన్న వ్యక్తులకి ఒక మంచి కథ దొరికితే ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారనే దానికి గబ్బర్ సింగ్ ఈజ్ బిగ్ ఎగ్జాంపుల్. సాంగ్స్ దేవి ప్రసాద్, మా తెలిసి దేవిప్రసాద్ కెరీర్స్ బెస్ట్ సాంగ్స్ ఇవే అంటే నా నమ్మకం. దేవిప్రసాద్ పెట్టినప్పుడు మంచి మ్యూజిక్ ఇస్తాడు అనుకున్నాం, కానీ మామూలు మ్యూజిక్ ఇవ్వాల. ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడంటే థియేటర్లో జనం సీట్ల మీద కూర్చోకుండా డ్యాన్స్లు చేయటం తప్ప ఆ సాంగ్స్ అయ్యేదాకా అదే పని. అలాగే కళ్యాణ్ బాబు సాంగ్స్ తగ్గట్టు ఇంత రెచ్చిపోయి ఇప్పుడు వాడు డ్యాన్స్ చేయలే, తను చేసే సాంగ్స్ ఇంకా కామెడీ వాట్ నాట్. రామలక్ష్మణ్ ఫైట్స్, బ్యాక్గ్రౌండ్స్, హరీష్ శంకర్ టేకింగ్ అనేది ఇంకా అసలు అద్భుతం. సో ఇంత పెద్ద హిట్ పిక్చరు నిజంగా మా ఫ్యామిలీకి ఇచ్చినందుకు, మాకు మా అభిమానులకు ఇచ్చినందుకు ఖచ్చితంగా గణేష్కి కానీ హరీష్ శంకర్కి కానీ మా అభిమానులందరి తరఫున మా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత హిందీలో మున్ని బద్నాం సాంగ్ చేశాను.
నీ బద్రం లాంటి సాంగ్ అంత రేంజ్లో తెలుగులో దాన్ని ఐదర్ అచ్చునన మేము కాపీ కొట్టాలి వీళ్ళు లేదా కొత్తది చేయాలి. కొత్తది ఏం చేయగలుగుతాం? మ్యాక్సిమం దాన్ని అలాగే పికప్ చేసి చేయొచ్చేమో. అది పికప్ చేసే రైట్ అయితే ఉంది గణేష్కి, అరే హరీష్కి, ఇంకా రైట్స్ కొన్నారు కాబట్టి. కానీ దేవిప్రసాద్ అసలు అలా కాదని చెప్పేసి ఒక కొత్త ట్యూన్ పట్టుకొని మున్ని బదనాము సాంగ్ కంటే అదిరిపోయే సాంగ్ చేశాడు. ఇంకేం చెప్పాలి? ఒక్కొక్కళ్ళు ఈ సినిమా పనిచేసే టెక్నీషియన్స్ ఒక్కొక్కళ్ళు ఎలాగా ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారు, ఎలా చేశారో నేనైతే ఊహించలేకపోతున్నాను. అంత వెంజన్స్ చేశారు. సో ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది క్రియేటివ్ పీపుల్ దీంట్లో ఉండి వీళ్ళు చేసిన దానికి దట్స్ వై ఒక పెద్ద మ్యాజిక్ క్రియేట్ అయింది. ఒక ఇండస్ట్రీని తిరగాల్సి బిగ్ హిట్ వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు గణేష్, హ్యాట్స్ ఆఫ్ టు హరిశంకర్, అండ్ లవ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్. గాడ్ బ్లెస్ యూ.